వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. ఈ వీడియోలో మనం ఏం చేసుకుందామంటే తెలుగు గ్రామర్ సంబంధించి సమాసాలు అనేటివి చెప్పుకోవడం జరుగుతుంది. అన్ని సమాసాలు సమాసాల నుంచి ఖచ్చితంగా మనకు 3 ఆర్ 4 బిట్స్ అంటే కంపల్సరీ రావడం అనేది జరుగుతుంది. మొన్న టెట్కే చూసారు కదా ఎలా వచ్చాయో, ఇంకా డిఎస్సీకి అయితే చాలా డెప్త్గా వచ్చే అవకాశం ఉంది. సో కంపల్సరీ వీడియో అనేది ఫుల్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, చాలా యూజ్ఫుల్గా అవుతుంది. సమాసాలన్నీ ఈ వీడియోలో మీకు నేర్పించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనము ఆల్రెడీ తెలుగు గ్రామర్ సంబంధించినటువంటి పదాలు అర్థాలు అనేటివి 3rd నుంచి 10th క్లాస్ వరకు పెట్టడం జరిగింది. పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థాలు, తెలుగు గ్రామర్కి ఏమైతే కావాలో అన్ని పెట్టడం జరిగింది. రీసెంట్గా ఏం పెట్టామంటే ధృతము మరియు లింగాలు అనేది కూడా పెట్టడం జరిగింది. వినని వాళ్ళు ఉంటే ఎవరైనా వినేయండి. వాక్యము, నెక్స్ట్ మనము జాతీయాలు, పొడుపు కథలు, సామెతలు అన్ని ఈ వీడియోలో మనం ఏం చూసుకుందామంటే సమాసాలు అనేటివి చెప్పుకుందాము. సమాసాలు చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ బిట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అసలు సమాసం అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుందాం. డెఫినేషన్, సమర్థంబులైన పదాల కలయికనే ఏమంటామంటే సమాసమని అంటాము. ఇక్కడ సమర్థవంబులైన పదాలు అంటే ఏమొస్తుందంటే ఏమంటామంటే మనము సమర్థవంతమైన పదాలు అని వేటిని అంటారంటే రెండు వేరువేరు అర్థాలు కలిగిన పదాలను ఏమంటామంటే సమర్థములైన పదాలు అంటాం. రెండు వేరువేరు అర్థాలు ఉన్నటువంటి పదాలు కలిగినటువంటి దాన్ని ఏమంటామంటే సమర్థమైన పదాలు. కలయిక అంటే వాటిని కలపడము, అంటే రెండు వేరువేరు అర్థాలు కలిగినటువంటి పదాలని కలపడమే సమాసము అని అనడం జరుగుతుంది. డెఫినేషన్ ఇక్కడ మనము చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్స్ బాగా చూసుకున్న బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే రాజు కొడుకు. రాజు కొడుకు చూసినట్టయితే మనకి రాజు అనేది ఒక పదము, కొడుకు అనేది ఒక పదము. రెండు వేరువేరు పదాలు అర్థాలు కలిగినటువంటి పదము ఏకార్థంగా మారడమే సమాసం అంటే. ఇక్కడ రెండు వేరువేరు పదాలు అనేవి ఉన్నాయి, ఈ రెండు కలిసి ఒక పదంగా మారింది, దీన్నే ఏమంటామంటే సమాసం అని అంటాము. ఇప్పుడు వీటిని విడదీసి రాస్తాం చూడండి, అంటే రాజు యొక్క కొడుకు అని రాస్తాము. దీన్ని ఏమంటారంటే విగ్రహ వాక్యము అని అంటాము. ఇలాగా రెండు వేరువేరు పదాలు కలిపి రాయడాన్ని ఏమంటామంటే సమాసం అంటాము. ఇలా విడదీసి రాసినామంటే దాన్ని విగ్రహ వాక్యం అని అనడం జరుగుతుంది, అంటే దాని మీనింగ్ అనేది ఇంకో విధంగా రాయడము. అసలు ఈ సమాసాలు ఎందుకని యూజ్ చేస్తామంటే మనము ఇప్పుడు రాజు యొక్క కొడుకు అని యూజ్ చేసే కన్నా వీళ్ళు షార్ట్ కట్గా ఏం యూజ్ చేయడం జరిగింది, రాజు కొడుకు అనేది యూజ్ చేసాము. అంటే మనం పదాలు అనేటివి సంక్షిప్తంగా రాయడానికి పదాలు అనేటివి తగ్గించేసి ఏం రాసాం, సంక్షిప్తంగా చిన్న పదం అనేది రాయడం జరిగింది. ఇది సమాసం యొక్క యూజ్ కూడా అదే అవుతుంది. ఇది సమాస పదం అయితే దీని యొక్క అర్థాన్ని వివరించేది ఏమవుతుంది, విగ్రహ వాక్యం అనేది అవుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ కూడా. అందుకే ఏమంటాము, ఇది సమాసం అంటాము, దీన్ని వివరిస్తుంది కాబట్టి దీన్ని విగ్రహ వాక్యము అని అంటాము. మనం ఎందుకని సమాసాలు యూజ్ చేస్తామో చెప్పుకోవడం జరిగింది. ఇలాగ పెద్దగా రాయబడి ఎందుకని చెప్పి మనం సంక్షిప్తంగా చేసుకున్న రూపమే సమాసము అవుతుంది. అంటే రాజు యొక్క కొడుకు బదులు రాజు కొడుకు అనేది సంక్షిప్తంగా రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇంకొకటి సమాసాల్లో తెలుసుకోవాల్సింది ఏమంటే, అసలు రెండు పదాలు ఉంటాయని చెప్పాం కదా. ఇప్పుడు మొదటగా ఉన్న పదాన్ని ఏమంటామంటే పూర్వ పదము అంటాం. మరియు విడదీసంగా అంటే రెండు పదాలు ఉన్నాయి. ఇప్పుడు రాజు కొడుకులో రాజు అనేది పూర్వపదం అయితే కొడుకు అనేది ఏమవుతుందంటే ఉత్తర పదం అనేది అవుతుంది, లేదా పరపదము అనేది అంటాం. ఇలాగ ప్రతి సమాసంలో రెండు రకాలుగా విడదోచుకోవాలి పదాన్ని. ఒకటి పూర్వపదం అవుతుంది, ముందుండేది, దాని తర్వాత ఉండేది ఉత్తర పదము లేదా పరపదము అనేది అవుతుంది. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ మన సమాసాలు ఏమేమి ఉన్నాయి చూసుకుందాము. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాసాలు అన్నీ ఒకసారి రాసుకుందాము. మనకు ఓవరాల్ అనేది ఒకటి వస్తుంది, ఓవరాల్ ఐడియా వచ్చిందంటే ఈజీగా చదువుకోవచ్చు మనము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తత్పురుష సమాసాల గురించి చెప్పుకుంటాం. అంటే ఏంటివంటే చెప్పాం కదా, విభక్తులు యూజ్ చేసి చెప్పుకుంటాం కదా, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి అలాంటివన్నీ. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే కర్మధారయ సమాసం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. సెకండ్ వా కర్మధారయ సమాసం అంటే చెప్పాం కదా, విపూకస అంటే విశేషణ పూర్వపదము, లేదా ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసాలు, ఇవన్నీ వీటన్నింటి కర్మధారయ సమాసాలు అని అంటాము. నెక్స్ట్ ఇలా థర్డ్గా ఏం చెప్పుకుంటామంటే మనము ద్విగు సమాసం గురించి చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, ద్వంద్వ సమాసం అనేది ఉంది. నెక్స్ట్ బహుపద
ద్వంద్వ సమాసము అనేది కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే మనము బహువ్రీహి సమాసము, అవ్యయీభావ సమాసము, వీటితో మీకు సమాసాలు అన్ని కంప్లీట్ అయిపోతాయి. వీటిలో నుంచి మాత్రం మీకు 3 మార్క్స్ అయినా సరే గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది. మినిమం 3 అండి, ఎక్కువ ఎన్నైనా రావచ్చు. ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేటివి రావడం కంపల్సరీ దీంట్లో నుంచి. సో ఈ చూడండి, 7గా నేర్చుకున్నామంటే 3 మార్క్స్ అనేటివి మీ జోబిలో ఉన్నట్టు. నెక్స్ట్ ఫస్ట్ ఏముంది, తత్పురుష సమాసము. ఇక్కడ మనం తత్పురుష సమాసం చూసేసుకుందాము. తత్పురుష సమాసము, తత్పురుష సమాసం చూసినట్టయితే మనము ఈ తత్పురుష సమాసాలని ఏమంటామంటే మనము వ్యధీకరణ సమాసం అని కూడా అంటాం. వ్యధీకరణ అంటే ఏంటంటే వేరైనా అర్థం కలది, వేరైనా అర్థం కాదు కానీ వేరైన ఆధారం కలిగినది. అంటే వీటికి ఆధారం ఏంటి, తత్పురుష సమాసాలు రావాలంటే ఆధారం ఏం తీసుకుంటుందంటే విభక్తులను సాయంగా తీసుకోవడం జరుగుతుంది. విభక్తుల సాయంతో ఏర్పడేటివి ఏంటివంటే తత్పురుష సమాసాలు. వీటిల్ని ఏమంటారు, వ్యధీకరణ సమాసాలు అని కూడా అంటారు. వ్యధీకరణ అంటే వేరైన ఆధారం కలిగినది అనే అర్థం అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ మనము చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాము మనము ఏంటివి, ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష అని చెప్పి ఇవే మనం ఇక్కడ కూడా చదువుకుంటూ ఉంటాము. నెక్స్ట్ మీకు క్లారిటీగా రాస్తాను చూడండి. మనం క్లారిటీగా కింద రాసుకున్నాము. ఆల్రెడీ మనం టెక్స్ట్ బుక్స్ చెప్పుకునేటప్పుడు చెప్పుకోవడం జరిగింది, మన హింట్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే గుడ్డు గుర్తు ఎలా ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రథమ తత్పురుష సమాసము, ప్రథమ తత్పురుష సమాసం గురించి చెప్పుకుందాము. ఈ ప్రథమ తత్పురుష సమాసాన్ని ఏమంటారంటే ఏకాదేశ సమాసము అని కూడా అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఏకాదేశ సమాసం అని వేటిని అంట, ఏ తత్పురుష సమాసంని అంటాము అంటే ప్రథమ తత్పురుష సమాసం. దీంట్లో వాడేటువంటివి ఏంటివంటే విభక్తులు, మనము డు, ము, వు, లు అనే విభక్తులు అనేటివి వాడడం అనేది జరుగుతుంది. ఇలాగ మీరు రాసుకునేటప్పుడు బాక్స్ లో కనుక వేసుకొని పెట్టుకుంటే మీకు చాలా బాగా గుర్తుంటుంది. అంటే ఎక్కువగా చూస్తూనే మనకు ఈ బాక్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ అట్రాక్ట్ అవుతాము. మనకి ఎగ్జామ్స్ లో కూడా ఈ బాక్స్ అనేది గుర్తు రావడం జరుగుతుంది. అందుకే మనం ఏమైనా నేర్చుకునేటప్పుడు మీకు కష్టంగా ఉందంటే డయాగ్రామ్స్ రూపంలో నేర్చుకోవడం అనేది మీరు నేర్చుకోండి. అంటే ఇట్లా ఫ్లో చార్ట్లో కానీ, ట్రీ డయాగ్రామ్స్ వేసుకోవడం కానీ, నెక్స్ట్ ఇలాగ బాక్సెస్లో వేసుకోవడము, కలర్ఫుల్గా రాసుకోవడము, ఇలాంటివన్నీ ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీరు సమాసాలు అనేటివి మీరు నోట్స్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిది మనం చెప్తున్నాం, కానీ మీరు కూడా నోట్స్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫస్ట్ ఎగ్జాంపులే మనకి మధ్యాహ్నం చూసినట్టయితే ఆహ్నం యొక్క మధ్య భాగము అని చదువుతాం మనం దీన్ని. దీని యొక్క విగ్రహ రూపం ఏమవుతుంది, అహ్నం యొక్క మధ్య భాగము. నెక్స్ట్ పావు గంట, ఇలా ఎందుకు వస్తుందో మీకు చెప్పడం జరుగుతుంది. వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎగ్జాంపుల్స్ కొన్ని చూసామంటే అర్థమవుతుంది. గంటలో పావు భాగము, గంటలో పావు భాగము. నెక్స్ట్ అర్ధరాత్రి, రాత్రిలో అర్ధ భాగము, రాత్రిలో అర్ధ భాగము. ఇది మనం చూసినట్టయితే మనకు చూడండి ఇక్కడ ఏం తెలుస్తుంది, మనకు అహ్నంలో మధ్య భాగము, పావు గంటలో పావు భాగము, రాత్రిలో అర్ధ భాగము. ఇలాగ మనకి ఇది ఏమవుతుంది చూడండి, మనకి ఇది ఉత్తర పదం అనేది అవుతుంది. ఇవన్నీ ఉత్తర పదాలు అవుతాయి, ఇవి పూర్వ పదాలు అనేటివి అవుతాయి. ఇలాగ ఉత్తర పద ప్రాధాన్యత కలిగినది ఏమని చెప్తామంటే ప్రథమ తత్పురుష సమాసం అని చెప్తాం. ఇక్కడ అహ్నం యొక్క మధ్య భాగము వచ్చింది, గంటలో అని వచ్చింది. ఇక్కడ లో వచ్చినా మనకి ఇబ్బంది లేదు, కానీ ఇక్కడ చూసుకోండి మెయిన్ మీనింగ్ అనేది మనకి ఉత్తర పదం బేస్ గా ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్స్ అయితే ఇవి మనకి ఎగ్జామ్స్ లో కూడా ఉన్నాయి అండ్ టెక్స్ట్ బుక్స్ లో కూడా ఉన్నాయి, మధ్యాహ్నం అనేటివి, పావు గంట, అర్ధరాత్రి అనేటివి. సో ఎగ్జాంపుల్స్ కూడా మనము టెక్స్ట్ బుక్ లోనివే చూసి మరి ఎత్తికి మరి మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా అయ్యే పెట్టడం జరిగింది. మనకి క్వశ్చనర్ ఎలా ఇస్తాడంటే టెక్స్ట్ బుక్ లోటివే ఇవ్వడం జరుగుతుంది, సమాసాలు అని, సందులు కానీ ఏవైనా సరే. సో అందుకే చెప్పేది మీరు డిడ్ లెసన్ చదివేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా సమాసాలు సందులు అనేవి ఖచ్చితంగా చదువుకోవాలి. నెక్స్ట్ ద్వితీయ తత్పురుష సమాసం చూసినట్టయితే మనము దీంట్లో ఏమొస్తాయి విభక్తులు అంటే నిన్, నున్, లన్, కూర్చి లేదా గూర్చి లేదా గురించి
ఇవన్నీ ద్వితీయ తత్పురుష సమాసానికి విభక్తులు అనేటివి అవుతాయి. మనం ఎగ్జాంపుల్ చూసేసుకుందాం. నేను రాసట్టే మీరు రాసుకున్నారంటే చాలా ఈజీగా మీకు రివిజన్కి బాగుంటుంది. నెల తాల్పు చూసినట్టయితే నెలను తాల్చిన వాడు ఎవరిని అంటామంటే చంద్రుడిని అంటాము. నెలను చూడండి, నున్ అంటే ఏమవుతుంది, ద్వితీయ తత్పురుష సమాసం అనేది అవుతుంది. నెక్స్ట్ ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్ లో ఉండేటివి ఉన్నాయి. మనకి సంఘ సంస్కర్త, సంఘాన్ని అంటే సమాజాన్ని సంస్కరించేవాడు, సంస్కరించే వాడు సంఘాన్ని నిన్ను అనేది రావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ జలధరం, జలమును, జలం అంటే నీళ్లు, ధరం అంటే ధరించేది, జలాన్ని ధరించున్నది, జలాన్ను జలమును అంటే నున్ను, ఇది కూడా నున్ను అనే వచ్చింది కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం అనేది అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ విద్యార్థి, విద్యను అర్థించువాడు, విద్యను నువ్వు అనేది కూడా నిన్ను అనేది అవుతుంది. మనం ఎలా కనుక్కోవాలి, మీరు సమాసాలు అనుకున్నట్టయితే మనకు ఇక్కడ చూడండి విద్యను అర్థించువాడు. చూడండి మనము ఇక్కడ ద్వితీయ తత్పురుష ఫస్ట్ నుంచి చూసుకుంటారండి, ప్రథమ పెట్టండి, మ్యాచ్ అవుతుందా? విద్యము, విద్యవు, విద్యలు అది అసలు మ్యాచే కాదు చదవడానికి, పలకడానికి. నెక్స్ట్ ద్వితీయ చూసుకున్నావు, విద్యను అర్జించువాడు, విద్య గూర్చి అర్జించువాడు, సో ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మనము తృతీయ చూసుకుందాము, అంటే చేతన్ చేయని తోడంతో విద్య చేత అర్జించువాడు, అంత మీనింగ్ అనేది మనకు రాదు. విద్య యొక్క అర్జించువాడు అది కూడా రాదు. అలాగ మనము మీనింగ్ అనేది చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ ఆన్సర్ అనేది అలాగ తెలిసిపోతుంది. అలాగ మనం విగ్రహ వాక్యం అనేది కనుక్కోవచ్చు, అంటే విగ్రహ వాక్యం విభక్తిని పెట్టి చదవండి, దాన్ని కానీ మీకు అర్థవంతంగా ఉందంటే వాక్యం అనేది అదే రైట్ అవుతుంది. ఒకవేళ అర్థవంతంగా మీనింగ్ ఇవ్వకుంటే అది మనము వేరే విభక్తికి తీసుకెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ చూసినట్టయితే మనము సహాయ నిరాకరణ, మనం మరీ ఎక్కువ చెప్పుకోలేము అనే ఎగ్జాంపుల్స్, ఎందుకంటే లెంత్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. మళ్ళా సహాయమును నిరాకరించేవాడు లేదా సహాయాన్ని నిరాకరించుట, చూడండి ఇక్కడ ను అంటే నున్న, ఇది కూడా ద్వితీయ విభక్తి అవుతుంది. అజాత శత్రువు చాలా ఇంపార్టెంట్, ఇది ఎవరు అడిగినట్టుగా గుర్తుంది. ఇది అజాత శత్రువు, శత్రువు చూడండి, శత్రువులని జయించిన వాడు, శత్రువులను జయించిన వాడు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు చూడండి ఇక్కడ శత్రువులను అంటే నున్ను అనేది వచ్చింది. సో అందుకు మనము ద్వితీయ తత్పురుష సమాసం అని అనుకుంటాం. ఇక్కడ శత్రువు అంటే ఉత్తర పదం కదా, ఇక్కడ ఇది పెట్టచ్చు కదా అని అనుకోవద్దండి, ఎందుకంటే ఇక్కడ మనకు నున్ను అనేది క్లారిటీగా రావడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ గొంతు నొక్కేయడం, చూడండి గొంతును నొక్కేయడం, గొంతును అంటే నున్ను అనేది అవుతుంది. దాని విగ్రహ వాక్యము నున్నని వచ్చింది కాబట్టి మనకి ద్వితీయ తత్పురుష సమాసం అనేది అవుతుంది. నెక్స్ట్ ఇది చూసినట్టయితే సత్య శోధన, సత్యాన్ని శోధించువాడు లేదా సత్యమును శోధించువాడు, ను అని ఏమొచ్చింది మనకి నున్న, సో ఏమవుతుంది ద్వితీయ తత్పురుష సమాసం అనేది అవుతుంది. నెక్స్ట్ అలాగే ఏం చూసుకుందామంటే ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాం. కృష్ణాశితుడు అంటే కృష్ణుడిని ఆశ్రయించువాడు అని వస్తుంది. నువ్వు అంటే ఏమిటి, నిన్ను. ఈ తత్పురుష సమాసాలు అన్నిటినీ అన్నీ మరియు కర్మధారయ సమాసాలు ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు ఉత్తర పద ప్రాధాన్యత కలిగిన వాటిగా చెప్పుకోవచ్చు. అందుకే ఏం చెప్పుకుంటామంటే మనము ఉత్తర పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసాలు ఏవని చెప్పుకుంటామంటే తత్పురుష మరియు కర్మధారయ సమాసాలను చెప్పుకుంటాము. అలాగే మనము ఉత్తర పద ప్రాధాన్యం కలిగి ఏం చెప్పుకున్నాము, కర్మధారయ మరియు తత్పురుష. అలాగే మనము పూర్వపద ప్రాధాన్యం కలిగినవి ఏం చెప్పుకుంటామంటే అవ్యయీ భావ సమాసాలని చెప్పుకుంటాము. అలాగే ఉభయపద ప్రాధాన్యం అంటే ఏంటి, పూర్వపదానికి ఉత్తర పదానికి రెండు ప్రాధాన్యం ఉండే పదాలు ఏమున్నాయి, ద్వంద్వ సమానము చూసాం కదా, నామవాచకము నామవాచకము రెండు సమాన
అట్లా సమాన ప్రాధాన్యత కలిగి ఉంటాయి. సో ఇది నెక్స్ట్ బహుపద ద్వంద్వ కూడా దీని కిందకే వస్తుంది. అలాగే అలా కాకుండా వేరే విధంగా చేస్తే వేరే విధంగా సమాసం అయితే అన్యపద సమాసం అంటాము, అన్యపద సమాసం అని అంటాము. ఇది ఏవే వస్తాయంటే బహువ్రీకి సమాసము ఎక్సెట్రా అన్ని వీటి కిందకి రావడం జరుగుతుంది. మనం తిప్పి కొడితే సమాసాలు చెప్పుకునేటివన్నీ ఇవే అండి. ఈ నాలుగు టైప్లో ఉంచే వస్తాయి కంపల్సరీ. నెక్స్ట్ మనము థర్డ్ సమాసం ఏం చెప్పుకుంటాం అంటే తృతీయ తత్పురుష సమాసం అనేది చెప్పుకుంటాం. తృతీయ తత్పురుష సమాసము దీనికి విభక్తులు చూసినట్టయితే మనము చేతంచేన్ తోడంతోన్. ఇక్కడ మనం ఎలా గుర్తు పెట్టుకోవాలని చూసుకున్నట్టయితే మనము చూడండి చేత చేత. సో తృతీయ అని గుర్తు పెట్టుకోండి, లాస్ట్ యూజ్ అయిందని చెప్పి గుర్తు పెట్టుకోండి. చేత కాబట్టి తృతీయ త త ఇలా కదా గుర్తు పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి గుణహీనుడు చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాగ హీనుడు వచ్చాయనుకో లాస్ట్ లో, లాస్ట్ లో హీనుడు అని వచ్చిందంటే అవన్నీ మనం గుడ్డిగా పెట్టేయచ్చు, తృతీయ తత్పురుష సమాసమే అవుతుంది. గుణాల చేత హీనుడు. నెక్స్ట్ ఇంకేమైనా చూసుకోండి, గుణహీనుడు అన్నాము, గుణాల చేత హీనుడు అంటే గుణం లేనివాడు అని చెప్పి ఇలాగ చూసుకోవచ్చు మనం. అలాగే బుద్ధిహీనుడు చూడండి, ఇది కూడా అంతే, హీనుడు వచ్చింది కాబట్టి మనకి ఇది తృతీయ తత్పురుష అవుతుంది. అదొక హింట్ మనకి, బుద్ధి చేత హీనుడు, హీనుడు వచ్చిన కాడల్లా మనం చేత అని పెట్టేసుకొని రాసేయచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ విద్యావృద్ధుడు. విద్య చేత వృద్ధి చెందినవాడు అని కూడా రావచ్చు. నెక్స్ట్ వయోవృద్ధుడు, వయస్సు చేత వృద్ధుడైనవాడు అని కూడా రావచ్చు. నెక్స్ట్ ఇది చేత అని వచ్చింది కాబట్టి మనకి ఇవన్నీ చూడండి, చేత చేత అని వచ్చింది కాబట్టి ఇవన్నీ తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ రాజ పూజితుడు, రాజుల చేత పూజింపదగేవాడు ఎవరంటే తృతీయ తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్ దయాహృదయము, దయచేత నిండిన హృదయము అని కూడా చెప్పచ్చు, లేదా దయతో నిండిన హృదయము, దయచేత నిండినది అని చెప్పచ్చు, లేదా దయతో నిండిన హృదయము. అందుకే మనకు తోడంతో అని కూడా రావచ్చు. సో ఎత్తో అనేది కూడా యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మనకు ఏమైనా ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఇంకా మిగతావి నెల తక్కువ వాడు చూద్దామా. నెల, నెల తక్కువ వాడు అని తిట్టు ఉంటారు కదా, నెల తక్కువ వాడు మనకు వేరే సినిమాలో ఉంది కదా, చిరంజీవి సినిమాలో. నెల చేత తక్కువ వాడు, చేత వచ్చింది కాబట్టి మనకి తృతీయ తత్పురుష అవుతుంది. నెక్స్ట్ అలాగే పితృ సమానుడు అంటే తండ్రితో సమానమని, పితృనితో సమానుడు. ఇక్కడ కూడా తో అనేది రావడం జరిగింది, అంటే చేతన్ చేయన్ తోడన్ తోన్లో తోన్ అనేది అన్ని మనం చేతతోనే ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అయ్యే చెప్పుకోవడం జరిగింది మన లెసన్స్ లో. నెక్స్ట్ ఫోర్త్, ఫోర్త్ సమాసం చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే చతుర్థి చతుర్థి విభక్తులు వస్తాయి దీంట్లో. చతుర్థి సమాసము దీనిలో ఏమొస్తాయి, చతుర్థిలో కొరకున్ కై. ఇక్కడ చూడండి చతు కొరకు, చూడండి ఇక్కడ చేతు కొరకు అని చెప్పి గుర్తు పెట్టుకోండి, చెత్త కొరకు. ఇక్కడ ఏమొచ్చింది మనకు, చేత అని వచ్చిందంటే తృతీయ అని చెప్పాము, అంటే లాస్ట్ లో ఉండేది అని చెప్పాము. ఇక్కడ చతుర్థులు ఏముంది, చెత్త అనుకోండి, కొరకు అని అనుకోండి. మీకు హింట్ కోసం చెప్తున్నాను, చతుర్థి తత్పురుష సమాసం అంటే కొరకును కై అనేటివి విభక్తులుగా వస్తాయి. ఎగ్జాంపుల్ చూద్దేస్తే మీకు అర్థమవుతుంది. తిండి గింజలు ఏమవుతుంది, తిండి కొరకు గింజలు, కొరకు వచ్చింది కాబట్టి మనకి చతుర్థి తత్పురుష సమాసం అవుతుంది. భూమి శిస్తు, భూమి కొరకు శిస్తు. శిస్తు అనేది దేనికి కడుతున్నావు, భూమికి కడుతున్నావు అంటే భూమి కొరకు. ఇలాగ మీనింగ్ అనేది మీరు చూసుకోవాల్సి వస్తుంది, అప్పుడే మనము విగ్రహ వాక్యం అనేది కరెక్ట్ గా రాయగలుగుతాము. నెక్స్ట్ దూడ గడ్డి, దూడ కొరకు గడ్డి, అది దూడ గడ్డి అని అంటాం, దూడ కొరకు గడ్డి అది అని. నెక్స్ట్ సభాభవనం,
సభ కొరకు భవనం, అంటే సభ చేయడానికి భవనం కావాలి అని, సభ కొరకు భవనము. ఇలాగ మనం మీనింగ్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మీకు ఎక్కడైనా డౌట్ ఉందంటే ఇలా మీనింగ్స్ అనేవి చూసుకున్నట్టయితే మీకు క్లారిటీగా అది ఏ విగ్రహ వాక్యమో కనుక్కోవచ్చు. పూజా గృహం అంటే పూజ కొరకు గృహము, ఇక్కడ కూడా మనకు కొరకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ విద్యార్థన, విద్య అర్చన కాదు విద్యార్థన, చూడండి ఇక్కడ విద్య కొరకు అర్థన. నెక్స్ట్ యూపదారువు, యూపం కొరకు దారువు, దారువు అంటే చెట్టు అని వస్తుంది. సత్యాన్వేషణ, సత్యం కొరకు అన్వేషణ. ఇక్కడ మనకు సత్య శోధన కూడా వచ్చింది, సత్యమును శోధించువాడు అని చెప్పి. ను అనేది ఇక్కడ నున్ను అనేది వచ్చింది కాబట్టి మనకు అది పైన ద్వితీయ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి సత్య అన్వేషణ, సత్యాన్ని అన్వేషించేవాడు. మనం మీనింగ్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. విగ్రహవాక్యం తెలిసిందంటే కరెక్ట్గా అప్పుడు మనకి తెలిసిపోతుంది. నెక్స్ట్ వద్వన్వేషణ, ఇది అందరికి కావాల్సింది. వధువు కొరకు అన్వేషణ, వద్వన్వేషణ అని అవుతుంది. నెక్స్ట్ ఇది మనకు చతుర్థి విభక్తికి సంబంధించి, చతుర్థి తత్పురుష సమానికి సంబంధించి. నెక్స్ట్ మనము ఫిఫ్త్ది ఏంటంటే పంచమి తత్పురుష సమాసము చెప్పుకున్నట్టయితే మనకు దీంట్లో ఏమొస్తాయి అంటే వలెనెన్, కంటెన్, పట్టి అనేది రావడం జరుగుతుంది. వలన కంటే పట్టి. ఇక్కడ మనం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు మనము ఏంటంటే, ఇప్పుడు చూడండి వలనని ఇవేం చెప్పుకున్నాం మనము, ఇన్న నేను చేరింది వలనానికి, ఇన్న నేను చేరింది, ఇన్న ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, మీనింగ్ అనేది మనకు మార్క్ లేదు కాబట్టి దీన్ని ఏమంటాము, ధృత ప్రకృతికము. ఇక్కడ కంటెంట్ కూడా అంతే. సో మనము ధృతము ధృత ప్రకృతాలు ఆ వీడియోలో చెప్పుకోవడం అనేది జరిగింది. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వినండి. మనకు ఆల్మోస్ట్ విభక్తుల్లో కొన్ని ధృత ప్రకృతాలు ఉంటాయి, కొన్ని కళలు అనేటివి ఉంటాయి, అంటే ధృత ప్రకృతం కానిది కళలు అనేటివి అవుతాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే పాప భీతి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇప్పుడు పంచమి విభక్తిలో చూసినట్టయితే పాప భీతి, పాపం వలన భీతి, అంటే పాపం చేశారు దాని కొరకు భయపడుతున్నారు, అంటే పాపం చేసినందు వలన భీతి, వాళ్ళ భయము. పాపం వలన భీతి, వలన కంటే వచ్చిందంటే మనకు పంచమి తత్పురుషం అవుతుంది. జన్మ విముక్తి, జన్మం వలన విముక్తి, వలన వచ్చింది కాబట్టి మనకి పంచమి తత్పురుష అవుతుంది. అగ్ని భయము, చోర భయము, దొంగ భయం. చోర భయము అన్నా కూడా దొంగ భయం కిందకి వస్తుంది, అంటే చోరుల వల్ల భయము, అంటే దొంగల వల్ల భయము అని. అగ్ని భయము, అగ్ని వలన భయము. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ప్రాణాదికుడు, ప్రాణాదికుడు చూడండి, ప్రాణం కన్నా అధికుడు, ప్రాణం కన్నా అని రాయొచ్చు, ప్రాణం కంటే అని కూడా రాయొచ్చు. ప్రాణం కంటే అధికుడు, ప్రాణాదికుడు, కంటెని వచ్చింది కాబట్టి మనకి పంచమీ తత్పురుషం అవుతుంది. కష్టే ఫలి, అంటే నువ్వు ఎంత కష్టం చేస్తే అంత ఫలితం వస్తుంది, అంటే కష్టమును పట్టి ఫలితము. ఇక్కడ పట్టి అనేది రావడం జరిగింది. ఇలాగ మనకు ఎక్కువగా మనకి ఏ లెసన్స్ లో టెక్స్ట్ బుక్స్ లో కూడా వలన గురించి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. కంటే కూడా ఏదో అప్పుడప్పుడు, ఇది చాలా రేర్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, కష్టే ఫలి అంటే కష్టం పట్టి ఫలితము. ఇది మనకు నెక్స్ట్ మనము షష్ఠీ తత్పురుష చెప్పేసుకుందాము. షష్ఠీ తత్పురుష సమాసం చూసినట్టయితే మనకి దీనికి ఏమేమి వస్తాయి, మనకి కిన్, కున్, యొక్క, లోన్, లోపలున్ అనే విభక్తులు అనేటివి రావడం జరుగుతుంది. కిన్, కున్, యొక్క, లోన్, లోపలున్ చూడండి, యొక్కలో యా అనేది ఇట్లా ఉంది షేప్. ఇది కూడా చూడండి ముందు సున్నా పెట్టి పెడతాము అని చెప్పి గుర్తుపెట్టుకోండి. షష్ఠి యొక్క, షష్ఠి యొక్క అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనము భూపతి అంటే, భూపతి అంటే భూమికి పతి, అంటే భూమి యొక్క పతి, లేదా ఏం రాయొచ్చు భూమికి పతి అనైనా రాయొచ్చు. మనము యొక్క అయినా రావచ్చు, కిన్నైనా రావచ్చు.
ఇక్కడ చూసినట్టయితే మనకి ఇదేమవుతుంది, షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. ఆల్మోస్ట్ ఎక్కువగా ఇంపార్టెంట్ అయినటివి ఏంటివంటే షష్ఠీ ఇంపార్టెంట్ మరియు సప్తమి తత్పురుషకు చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా సమాసాలు నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఇది మాత్రం కంపల్సరీ నేర్చుకోండి. నెక్స్ట్ మహీపతి అంటే మహీ కి పతి లేదా మహీ యొక్క పతి, కి అనే ఏమవుతుంది మనకి షష్ఠీ విభక్తి అనేది అవుతుంది. నెక్స్ట్ సత్య దూరం చూసినట్టయితే సత్యానికి దూరం లేదా సత్యమునకు దూరము, సత్యానికి అయినా పెట్టచ్చు కిన్ను లేదా కున్ను. ఇక్కడ చూడండి కున్ను కూడా వచ్చింది. సో ఇది మనకు షష్ఠీ తత్పురుష సమాసం అనేది అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, షష్ఠీ మరియు సప్తమి విభక్తి మాత్రం చాలా కంపల్సరీ వినండి. నెక్స్ట్ ఫోర్త్ ఏం చెప్పుకుందాం ఎగ్జాంపుల్, గురుశ్రేష్ఠుడు. ఇక్కడ చూసినట్టయితే గురువులలో శ్రేష్ఠుడు అంటే గురువులందరిలో కల్లా గొప్పవాడు, లేక అట్లాగా చెప్పుకోవచ్చు మనం శిష్యు శ్రేష్ఠుడు అని చెప్పి, శిష్యులందరిలోనూ శ్రేష్ఠుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా పక్షి శ్రేష్ఠుడు అని చెప్పుకోవడం జరిగింది, పక్షులన్నిటిలో కల్లా శ్రేష్ఠమైన వాడు అని చెప్పి. ఇది కూడా మనకు యొక్క కిందికే వస్తుంది, అంటే మనకి షష్ఠీ కిందికే వస్తుంది. అంటే పక్షులన్నిటిలో శ్రేష్ఠుడు ఎవరంటే మనకి గరుత్మంతుడు అని చెప్పి లెసన్ లో చెప్పుకోవడం జరిగింది. గరుత్మంతుడు కద్రువా వినతి వాళ్ళ లెసన్ లో వచ్చాయి కదా, అక్కడ కూడా ఉంది పక్షి శ్రేష్ఠుడు అని చెప్పి. ఇది ఏ సమాసం అంటే మనకి షష్ఠీ సమాసం కిందికి వస్తుంది. మీకు ఎన్ని ఎగ్జాంపుల్ కనుక చెప్పుకుంటే అంత బాగా గుర్తు ఉండడం జరుగుతుంది, అందుకే ఇన్ని ఎగ్జాంపుల్ అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సీత ముఖం ఏమవుతుంది, సీత యొక్క మొహము, నీ మొహము అన్న కూడా అంతే, సీ నీ యొక్క మొహము అనే మీనింగే వస్తుంది. ఇది షష్ఠీ తత్పురుష సమాసం అవుతుంది. వాయుపుత్రుడు, వాయువు యొక్క పుత్రుడు, వాయువుకు పుత్రుడు అనైనా చెప్పచ్చు, వాయువు యొక్క పుత్రుడు. నెక్స్ట్ రాజభవనం, రాజు యొక్క భవనం. డిఫరెన్స్ అనేది గమనించాలి, రాజు యొక్క భవనం, రాజు కాబట్టి రాజు యొక్క భవనము. ఇక్కడ మనం ఇంతకుముందు సభా భవనం అన్నాము, అంటే సభ చేయడానికి అంటే సభ కొరకు భవనము. డిఫరెన్స్ అనేది గమనించాలి. మీరు విగ్రహ వాక్యం చదువుకున్నట్టయితే మీకు సరి ఏదైతే సెట్ అవుతుందో అదే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము నెక్స్ట్ చూసినట్టయితే ప్రభుత్వ భవనము, ప్రభుత్వం యొక్క భవనము. ఈ మనకు యొక్క కిన్ కున్ యొక్క లోన్ లోపల ఇవన్నీ ఏమైతాయంటే షష్ఠీ విభక్తి, షష్ఠీ తత్పురుష సమాసం కిందకి వస్తాయి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ సప్తమి తత్పురుష సమాసము, చాలా చాలా ఇంపార్టెంట్. మీకు చెప్పాను కదా షష్ఠి మరియు సప్తమి తత్పురుష సమాసాలు అనేవి కంపల్సరీ చదవాలి. దీంట్లో ఏమొస్తాయంటే నందున్ నంద్ అనేటివి రావడం జరుగుతుంది. నందు లేదా యందు అని కూడా అంటాం కొన్ని వాటిల్లో. యందు అన్న నందు అన్న ఏం కాదు, ఒకటే వస్తుంది. ఇక్కడ సా నా రెండు రూపాలు అనేటివి ఒకటే ఉన్నాయి చూడండి, మీకు హింట్ కోసము, లేదా సనా అనైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ప్రతి లెసన్ లో నేను చెప్తూనే ఉన్నాను, దేశభక్తి, దేశమునందు భక్తి లేదా దేశమునందలు భక్తి. మన వీడియోస్ కనుక చూసుకున్నట్టయితే ప్రతి లెసన్ కి నేను వీలున్న చాటల్లో సిక్స్త్ క్లాస్ నుంచి ఏమో అనుకుంటా, సిక్స్త్ క్లాస్ నుంచి వీలున్న చాటల్లో లెసన్ పేరు కూడా మనము సమాసం అంది, సంధి అనేది సంధి కానీ లేదా సమాసం ఉంటే సమాసం కానీ సంధి కానీ చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, మనం దేశభక్తి లెసన్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాము, దేశం నందలి భక్తి. గురు భక్తి అంటే ఏంటి, గురువు నందలి భక్తి, ఇది కూడా ఆ సమాసమే, సప్తమి తత్పురుష సమాసము. అజంతా చిత్రాలు అంటే ఏంటి, అజంతాలో ఉన్నటువంటి చిత్రాలు అంటే అజంతా నందలి చిత్రాలు. వాదనా పటిమ, వాదనల నందు పటిమ అంటే వాదనలు అంటే గట్టిగా ఉండడం, గట్టితనము, వాదన పటిమ. ఇంకా మనము ఆల్మోస్ట్ లెసన్స్ కానీ మనం చదివేసినట్టయితే కవర్ అయిపోతాయి, ఎందుకంటే నేను లెసన్స్ లో ప్రతి లెసన్ లో సందులు సమాసాలు అనేటివి బాగా విడమర్చి చెప్పాను కాబట్టి. నెక్స్ట్ కావ్య నిపుణుడు అంటే ఏంటి, కావ్యాలు రచించడంలో నిపుణుడు అని, కావ్యమునందు నిపుణుడు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పుకోవచ్చు, కంటి నీరు, కంటి యందు నీరు, కంటి నీరు. నెక్స్ట్ బ్రాహ్మణ శ్రేష్ఠుడు అంటే బ్రాహ్మణుల యందు శ్రేష్ఠుడు. ఇక్కడ బ్రాహ్మణుల యందు అంటే అందరి బ్రాహ్మణులలో ఒకడే గురించి చెప్పడం జరిగింది.
బ్రాహ్మణుల యందు శ్రేష్ఠుడు అని చెప్పి. ఇక్కడ చూసినట్టయితే మనకు పక్షులలో శ్రేష్ఠుడు, ఇది మళ్ళీ వేరే సమాసం అయిపోతుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. శిష్యుల్లో శ్రేష్ఠుడు, గురు శ్రేష్ఠుడు, గురువులలో శ్రేష్ఠుడు. ఇక్కడ మాత్రం మన కులాల గురించి వచ్చింది కాబట్టి బ్రాహ్మణులలో శ్రేష్ఠుడు అని రాకూడదు, బ్రాహ్మణుల యందు శ్రేష్ఠుడు అని రావాలి. నెక్స్ట్ మనము శిరోరత్నము, శిరస్సు నందు రత్నము అని రాయొచ్చు. నందు వచ్చింది కాబట్టి మనకి ఇది సప్తమి తత్పురుష అనేది అవుతుంది. నెక్స్ట్ మనకు ఏముందంటే ఇంకా లాస్ట్ది నన్ తత్పురుష సమాసం ఉంది. తత్పురుష సమాసాలలో లాస్ట్ది నన్ తత్పురుష సమాసము. ఈ నన్ తత్పురుష సమాసం అనేది సంస్కృతం నుంచి తెలుగులోకి రావడం అనేది జరిగింది. ఈ నన్ తత్పురుష సమాసము అనేది ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంపార్టెంట్ రూల్ ఒకటి ఉంది. ఈ నన్ తత్పురుష సమాసాల్లో ఏమని అర్థం ఇస్తుంది సమాసానికంటే, లేనిది కానిది అనే అర్థం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం మనము. అసత్యము అంటే ఏంటి? సత్యం కానిది అంటే అసత్యము. అసత్యాన్ని ఏం రాస్తాము? సత్యం కానిది అని రాస్తాము. అలాగ కానిది లేనిది అనే అర్థాన్ని ఇచ్చేది ఏదంటే వ్యతిరేక అర్థాన్ని. నన్ తత్పురుష సమాసం ఒకటే ఈ సమాసాలన్నింటిలో. ఈ సంస్కృతం నుంచి తెలుగులోకి రావడం అనేది జరిగింది. ఇక్కడ మన మెయిన్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, నన్నుకి ఏం పరమవుతుంది? అచ్చు గనక పరమైందంటే మనకు అన్ అనేది వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకు అన్యాయం అంటే న్యాయం కానిది. ఇంకా ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. అనంతం అంతం కానిది. ఇది చూడండి, ఒక దాంట్లో అన్న అనేది కొత్తగా రావడం జరిగింది. అంటే అంతంలో నా అనేది లేదు, అన్న అనేది, కానీ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూడండి, న్యాయంలో నా అనేది ఉంది కానీ ఇక్కడేమో అన్యాయంలో ఆ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే న్యాయం ఈ నా అనేది ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి. ఇక్కడ చూడండి, ఒక దాంట్లో అన్న ఉంది, ఒక దాంట్లో ఆ అనేది చేయడం జరిగింది వ్యతిరేకంగా మార్చేటప్పుడు. ఇలాగ ఎందుకైందంటే, నన్నుకి అచ్చు కాని పరమైతే అన్న అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఏమని వచ్చింది, నన్నుకి ఆ పరమైంది అంటే అచ్చు. ఇది ఏమవుతుంది, ఆ అనేది అచ్చు, ఆ నుంచి ఔ వరకు ఉండేటివి అచ్చులు. అచ్చు పరమైంది కాబట్టి మనకు మనకు సమాసం కలిపేటప్పుడు అన్ అనేది రావడం జరిగింది. అనంతము అనేది రావడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, అనుచితము అంటే ఉచితం కానిది అని వస్తుంది. ఇక్కడ ఇలాగ మనకి ఉచితం కానిది, ఉ అంటే ఏంటి మనకి అచ్చు, సో మనకి అన్న అనేది రావడం జరిగింది. నెక్స్ట్ అలాగే నన్నుకి హల్ అనేది పరమైందంటే ఏమొస్తుందంటే ఆ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చినట్టుగా అన్యాయము, అన్యాయము అంటే న్యాయం కానిది. ఇక్కడ మనము నన్ను ఎక్కడుంది మేడం అంటారేమో మీరు, కానిది లేనిది అని వస్తాయి కదా, ఇవే నన్ననే అనుకోవాలి. ఇక్కడ నా అంటే ఏంటి, హల్లు. సో ఇక్కడ మనకి నన్నుకి హల్లు పరమైతే ఆ అనేది వచ్చింది, సో అన్యాయం అనేది వచ్చింది. ఈ న్యా అనేది మనకి ఇక్కడ ఉండేదే వచ్చిందండి, ఇది మళ్ళా మనం చేర్చిన నా అంటే కాదు. ఇక్కడైతే మనం చేర్చాము ఇది అన్న అనేది. ఇది మనకు సంబంధించి ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మనం. దీనికి అన్యాయం అయిపోయింది, అనంతం అని చెప్పుకున్నాం మనము. అసత్యం చూసినట్టయితే సత్యం కానిది. ఇది నన్ను అనుకున్నట్టయితే సా అనేది ఏమవుతుంది, హల్లు. సో మనకి ఆ అనేది చేరింది. ఇలాగా ఇంకొన్ని చూసుకుందాము. అక్షరము అంటే క్షరం కానిది. ఇక్కడ నన్ను వచ్చింది. మనకి ఇక్కడ క్ష అనేది ఏమవుతుంది, హల్ అనేది అవుతుంది. సో ఆ అనేది మాత్రమే చేరడం జరిగింది. అధర్మము ధర్మం కానిది. ఇక్కడ కూడా మనకు హల్ అనేది వచ్చింది, సో ఆ అనేది మాత్రమే చేరింది. అలగువు అంటే లఘువు కానిది. లా అనేది ఏమవుతుంది, మనకు హల్ అవుతుంది. సో ఆ అనేది చేరింది. ఆల్మోస్ట్ మనకు హల్లులే ఉంటాయి, కొన్ని పదాలు మాత్రమే మనకి ఇలా అనిపిస్తాయి అంటే అచ్చు చేరినటివి. అంతం కానిది, ఆ అంటే ఏంటి అచ్చు కాబట్టి మనము అన్ అనేది చేర్చాం అనంతంలో అన్. నెక్స్ట్ అనుచితము చూసినట్టయితే ఉచితం కానిది, ఊ అనేది ఏమవుతుంది అచ్చు, సో మనము అను అనేది చేయడం జరిగింది అనుచితము. ఇది మనకు నన్ తత్పురుషకు సంబంధించి ఇంపార్టెంట్ రూల్. ఇంకా మనము దీంతో మనకి ఏమవుతుందంటే ఇంకొంచెం ఇంపార్టెంట్ రూల్, సమాసాలు అనేటివి అంటే విభక్తి సమాసాలు అనేవి కంప్లీట్ అయ్యాయి, తత్పురుష సమాసాలు. ఇంకొక ఇంపార్టెంట్ రూల్ చెప్పుకుందాం మనము. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్, హై క్లాసెస్ వెళ్ళే కొద్దీ
లుక్ సమాసము లేదా అలుక్ సమాసము, ఈ డిఫరెన్స్ అనేది మీకు తెలియాలి. లుక్ సమాసము అలుక్ సమాసం అంటే ఏంటి? లుక్ సమాసం అంటే ఏంటంటే మనకి మనం ఏం చూసుకుంటామంటే ఇప్పుడు తత్పురుష సమాసాలన్నీ లుక్ సమాసాల కిందకే వస్తాయి. అంటే ఇక్కడ సమాస పదం ఉంటుంది, దాని విగ్రహ వాక్యం రాసినప్పుడు మనకి విభక్తులు అనేవి చేతయొక్క యొక్క కానీ లోన్ కానీ ఏవైనా సరే చేత కానీ వలన కానీ ఇలాంటివన్నీ ఇలా విభక్తులు చేరాయంటే మనకి విగ్రహ వాక్యంలో దాన్ని లుక్ సమాసం అంటాం. అంటే ఇక్కడ ఉండదు, మళ్ళీ సమాస పదంలో ఉండదు. ఇప్పుడు రాజు కొడుకులో ఇక్కడ మేము మనకు విభక్తి అనేది లేదు, కానీ విగ్రహ వాక్యంలో ఏముంది? రాజు యొక్క కొడుకు అని ఉండటం జరిగింది. ఇది ఏమవుతుంది అంటే లుక్ సమాసం అవుతుంది. అంటే సమాస పదంలో విభక్తి లేనిది. నెక్స్ట్ ఇక్కడ అలుక్ సమాసం చూడండి. ఇక్కడ అలుక్ సమాసం చూసినట్టయితే మనకు సమాస పదంలో విగ్రహ వాక్యం ఎలా ఉంటుందంటే విభక్తులు కలిగి ఉంటాయి. మనకి ఇక్కడ మనకి విడగొట్టే వీలు ఉండదు, ఎందుకంటే ఇక్కడే విగ్రహ వాక్యం వచ్చేసింది, మళ్ళా మనం విగ్రహ వాక్యం విడగొట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇలాగ మనకి విగ్రహ వాక్యం అనేది దానిలోనే వచ్చేసింటే అవన్నీ మనకి అలుక్ సమాసాలు అవుతాయి. ఉదాహరణకు చూద్దాము, అంటే వాటిని సమాసం కలపడం వీలు కానప్పుడే అలాంటివన్నీ ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే నా యందలి కరుణ అనేది మనము సమాస పదంగా కలపలేము, కలపడానికి వీలు అనేది లేదు. సో దీన్ని ఇలాగే రాయడం జరుగుతుంది. ఎందలి అనేది ఏంటి? విభక్తి అనేది అవుతుంది. ఇలాగా విభక్తి కలిగి ఉంటే పదంలో సమాస పదంలో అలుక్ సమాసం అవుతుంది. దీన్ని మనం విగ్రహ వాక్యంగా ఇదే విగ్రహ వాక్యం, దీన్ని కలిపి రాయాలంటే రాయలేము. కొన్ని ఇలాగ రాయలేకుండా ఉంటాము, వాటిని ఏమంటామంటే అలుక్ సమాసాలు. నీ తోడి బలిమి చూసినట్టయితే ఇది కూడా మనకి ఏమవుతుంది? తోడన్ తోన్లో తోడి అనేది వచ్చింది, దీంట్లో విభక్తి అనేది వచ్చింది. కానీ దీన్ని కలిపి రాయడం అనేది వీలు కాదు, కలిపి రాయలేము. ఆ సెంటెన్స్ ఆ పదం అనేది లేదు ఇక్కడ దీని కొన్నింటిని. సో ఇది ఏమవుతుందంటే అలుక్ సమాసం అవుతుంది. ఇలా రాయడానికి వీలుంటే లుక్ సమాసము, రాయడానికి వీలు లేకపోతే అలుక్ సమాసం అనేది అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్స్ లో రావడం జరిగింది. హై స్టాండర్డ్స్ వెళ్ళే కొద్ది ఇంకా ఎక్కువగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఏం చూసుకుందామంటే కర్మధారయ సమాసాలు చూసుకుందాం. నెక్స్ట్ సెకండ్, కర్మధారయ సమాసాలు. మనకు అవి భిన్న అయిపోయాయి కాబట్టి ఇవి చాలా చాలా భిన్న అయిపోతాయి, ఇవన్నీ తక్కువే ఉంటాయి కాబట్టి. మనకి ఎగ్జామ్లో ఏపీ టెట్ ఆగస్టులో జరిగినటువంటి ఎగ్జామ్లో రావడం జరిగింది. ఏమొచ్చిందంటే మనకి విశేషము, ఒకసారి క్వశ్చన్ రాసుకుందాము. ఇది మనకు వచ్చిన క్వశ్చన్ అయితే ఏంటంటే విశేషణంకు విశేష్యం అంటే ఏంటంటే నామవాచకము యావత్ అనేది డిఫరెన్స్ చూడండి. విశేషణం వేరు, విశేష్యం వేరు. ఈ రెండింటికి జరిగే సమాసాన్ని ఏమంటాము అంటే కర్మధారయ సమాసము అంటాము. మొన్న టెట్ లో రావడం జరిగింది. కర్మధారయ సమాసం అసలు విశేషణం ఎక్కడుంది, విశేష్యం ఎక్కడుందో చూసుకున్నట్టయితే మనకి ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం చూడండి. తెల్ల గుర్రం ఏమవుతుంది? తెల్ల అంటే ఏంటి? కలర్, కలర్ తెలుపుతుంది ఇది. వీటన్నిటిని ఏమంటాం మనము? అడ్జెక్టివ్స్ అంటాం. అంటే తెలుగులో ఏమంటాము? విశేషణాలు అని అంటాము. విశేషణాలు దాని స్వభావం అనేది తెలుపుతుంది, ఎలా ఉందంట, తెల్లగా ఉందంట. ఇలాగా విశేషణాలని ఏమంటామంటే మనము అడ్జెక్టివ్స్ అని అంటాము. ఇలాగ విశేషణం వచ్చింది. గుర్రం అనేది ఏమవుతుంది? హార్స్ అంటే ఏమవుతుంది? నౌన్ అంటే ఏంటి? నామవాచకం అనేది అవుతుంది. అంటే విశేష్యం అని కూడా అంటాము. యావత్ అనేది డిఫరెన్స్ ఉంటుంది చూడండి, విశేషణం వేరు, విశేష్యం వేరు. ఇది మనకు విశేషణానికి విశేష్యంకు మధ్య సమాసం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ తెల్లగుర్రం అయింది, సమాసం జరిగి. సో ఇలాగా విశేషానికి దీనికి జరిగినట్టయితే ఏమవుతుందంటే కర్మధారయ సమాసము అని చెప్తాం. ఇది మనకు సంబంధించి అందుకు మనం కర్మధారయ సమాసం అని ఎందుకంటామంటే అందుకే అంటాము. ఇక్కడ వచ్చే సమాసాలు కూడా అలాగే ఉంటాయి చూడండి. విశేషణము పూర్వ పద వస్తుంది, విశేషణము ఉత్తర పద కర్మధారయ సమాసం అనేది వస్తుంది. నెక్స్ట్ విశేషణము ఉభయ పద కర్మధారయ సమాసము చెప్పుకుంటాం. అలాగే ఏమవుతుంది? ఉపమానము పూర్వ పద, ఉపమానము ఉత్తర పద, ఉపమానము ఉభయ పద సమాసం అనేది కూడా వీటి కిందకే వస్తుంది. ఇంతే ఇక్కడ విశేషణము నామవాచకం ఎలా అనుకున్నాము, ఇక్కడ కూడా అంతే. ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పుకుంటాం, ఉత్తర పదలో ఉందా పూర్వ పదలో ఉందా అని. ఇది కూడా కర్మధారయ సమాసాల కిందకే వస్తాయి ఇలా పోలుకుంటే. సో ఈ ఆరిటిని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూసుకుందామంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం చూసుకుందాం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసనం అంటే ఏంటి? పేర్లోనే ఉంది విశేషణము,
విశేషణం అనేది ఎక్కడ ఉండాలంటున్నారు? పూర్వపదము. ఇది పూర్వపదము, ఇది పరపదము అనుకుంటే పూర్వపదము ఇది, ఇది పరపదము లేదా ఉత్తర పదము. ఇక్కడ మనకు వీళ్ళు చెప్తున్నారు విశేషణం అనే పూర్వపదంలో ఉంటే అది విశేషణ పరవదారే సమాసము. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాము. తెల్ల గుర్రము అంటే తెల్లదైన గుర్రము, ఇది విశేషణం అవుతుంది. సో పూర్వపద ప్లేస్ లో ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద. నెక్స్ట్ నల్ల కలువ అంటే నల్లనైన కలువ, ఇది కూడా ఏమవుతుంది విశేషణ పూర్వపద ప్లేస్ లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద. నెక్స్ట్ వృద్ధ కపోతము. కపోతం అంటే ఏంటంటే పావురము అంటే నౌన నామవాచకము. వృద్ధ అంటే ముసలిజ అయిపోయినటువంటి, కపోతం అని అంటే వృద్ధ అంటే ఏజ్ అయిపోయినటువంటి అని వస్తుంది. సో ఇలా ఏజ్ ఏజ్ గురించి కూడా ఏం తెలుపుతుంది, అడ్జెక్టివే తెలుపుతుంది. సో ఇది కూడా విశేషణము పూర్వపదలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. సుందర మందిరము అంటే సుందరంగా ఉందంట మందిరము, అంటే సుందరమైన మందిరము. ఇది కూడా విశేషణ పూర్వపద ప్లేస్ లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్ దివ్య జ్యోతి, దివ్యమైన జ్యోతి, ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ పుణ్యభూమి, ఇది మనకు 6th క్లాస్ లెసన్ లో రావడం జరిగింది. మనం లాస్ట్ చెప్పుకున్నాం కదా లెసన్, లాస్ట్ లో ఉన్నాయి మనకి టెక్స్ట్ బుక్స్ ఎవరైనా వినింటే వాళ్ళకు గుర్తొచ్చుంటుంది. పుణ్యమైన భూమి అంటే విశేషణ పూర్వపద ప్లేస్ లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ పరసేన, పరమైన సేన, ఇది ఇక్కడ మనకు విశేషణమే అవుతుంది. నెక్స్ట్ సరసపు మాట, సరసమైన మాట, ఇది ఇక్కడ మనకు విశేషణమే అవుతుంది. నెక్స్ట్ పూర్వపద ప్లేస్ లో ఉంది కాబట్టి ఇవన్నీ పూర్వపదే చెప్తున్నాను చూడండి మీకు. విరహపు గీతములు, విరహపుమైన గీతములు. నెక్స్ట్ చిలిపి గెజ్జెలు, చిలిపివైన గెజ్జెలు, ఇది మనకు సంబంధించి ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. నెక్స్ట్ విశేషణ పూర్వపద వస్తుంది కాబట్టి విశేషణ పూర్వపద. ఇప్పుడు మనం విశేషణము ఉత్తర పదలో చూసుకుందాము. సెకండ్ వన్ ఏంటి, విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసనము అంటే ఏంటి. ఇక్కడ ఇది ఉత్తర పదము, ఇక్కడ గనక విశేషణం వచ్చిందైతే, విశేషణం వస్తే అప్పుడు మనకి విశేషణ ఉత్తర పద అనేది అవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సేమ్ అవే చూసుకున్నట్టయితే పైన మనం ఏం చెప్పుకున్నామంటే, పైన ఒకటి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం చూడండి. గున్న మామిడి అంటే గున్నదైన మామిడి, అంటే విశేషణం ఎక్కడుంది, పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది పూర్వపదానికి ఎగ్జాంపుల్ అవుతుంది. ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ మనం దీంట్లో చూసుకున్నాం చూడండి. మామిడి గున్న, ఇది కూడా గున్నదైన మామిడి అనే చదువుతాం మనం. చదవడానికేమో రాయడానికేమో ఏం రాస్తాము, గున్నదైన మామిడి అని రాస్తాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి గున్న ఏంటి, విశేషణము. విశేషణము మెయిన్ దాంట్లో ఎక్కడుందో చూసుకోవాలి, మెయిన్ పదంలో ఎక్కడుంది, ఉత్తర పదంలో ఉంది. సో మనము దీన్ని విశేషణము ఉత్తర పద కర్మధారయ సమాసం అని చదవాలి. నెక్స్ట్ సెకండ్ తమ్ము కర్రులు, తమ్ము కర్రులు అంటే కుర్రులైన తమ్ములు. ఇక్కడ చూసినట్టయితే మనకు విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసము. ఇది ఏమవుతుందంటే కర్రులైన అనేటివి ఏమవుతుంది మనకి, కర్రులైన అనేది విశేషణము. విశేషణం ఉత్తర పద ప్లేస్ లో ఉంది కాబట్టి మనకి విశేషణ ఉత్తర పద అనేది అవుతుంది. కపోత వృద్ధుడు, చూడండి వృద్ధుడైన కపోతము అంటే నామవాచకం ఇక్కడ వచ్చింది, విశేషణం ఇక్కడ వచ్చింది. సో విశేషణ ఉత్తర పద. అలాగే దీని విశేషణ పూర్వపద రాయాలంటే పైన మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం, వృద్ధ కపోతుడు అని చెప్పుకున్నాం అంటే వృద్ధుడైన కపోతుడు. ఇక్కడ పూర్వపద ప్లేస్ లో వచ్చింది, డిఫరెన్స్ అనేది గమనించాలి మీరు. చూడండి డిఫరెన్స్ అనేది గుర్తుపట్టండి, మీకు బాగా అర్థమైపోతుంది. నెక్స్ట్ రాజోత్తముడు అంటే ఉత్తముడైన రాజు. ఉత్తముడు అనేది ఏంటి మనకి, విశేషణము. ఉత్తర పద ప్లేస్ లో ఉంది కాబట్టి మనకి అది అవుతుంది. నెక్స్ట్ మనకు దీంతో మనకి విశేషణ పూర్వపద విశేషణ ఉత్తర పద అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏముంది, విశేషణము ఉభయ పద కర్మధారయ సమాసం. ఉభయ పద అంటే ఏంటి, అసలు ఉభయం అంటే ఏంటి, రెండు అని అంటే ఇక్కడిది ఇక్కడిది కలిపి ఏమంటాం, ఉభయం అని అంటాం. రెండింటినీ కలిపి అంటే పూర్వపదము ప్లస్ ఉత్తర పదము, రెండు ఏమవుతాయంట, విశేషణాలే అవుతాయంట.
ఇది విశేషణమే, ఇది విశేషణమే. అందుకే విశేషణ ఉభయపద, రెండు పదాలు విశేషణమే అవ్వడము. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. మృదు, మధురము. ఇక్కడ చూడండి, మృదువు అంటే ఏంటి, దాని స్వభావమే తెలుపుతుంది, మృదువుగా ఉందని. మధురం అంటే మధురంగా ఉంది అని చెప్తున్నాం, మధురం. ఇది కూడా విశేషణమే, ఇది విశేషణమే. సో ఇదేమవుతుంది, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం అవుతుంది. నెక్స్ట్, శీతోష్ణము, శీతలము, ఉష్ణము. శీతలము అంటే చల్లగా ఉండడము, ఇదైతే వేడిగా ఉండడము. మీరు అడగచ్చు, మేడం ఇది రెండు సమాన పదాలు ఇస్తుంది, ద్వంద్వ ఎందుకు కాదు అని అంటారేమో. మనకు ద్వంద్వ సమాసం అవ్వాలంటే రెండు నామవాచకాలు ఉండాలి. ఇక్కడ చూడండి, శీతలము అంటే ఏంటి, చల్లగా ఉండడము. చల్లగా అనేది ఏమవుతుంది, మనకి విశేషణం అవుతుంది, నామవాచకం కాదు అది. నెక్స్ట్, ఉష్ణంగా ఉండడం అంటే వేడిగా ఉండడము. వేడిగా అంటే ఏమవుతుంది, ఇది కూడా ఏమవుతుంది, మనకి విశేషణం అవుతుంది. సో ఇది మనము విశేషణ ఉభయపద పెట్టాలి, ద్వంద్వ అనేది పెట్టకూడదు. ద్వంద్వలో రెండు నామవాచకాలే ఉండడం జరగాలి, మనం నెక్స్ట్ నెక్స్ట్ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఏముందంటే మనకి ధీరోదత్తుడు, ధీరోదాతుడు అని చెప్పుకున్నట్టయితే ధీరుడు మరియు దాతుడు, ఇది కూడా మనకు విశేషణమే అవుతుంది. ఇది మనకు సంబంధించి, ఇది మనకి విశేషణాలకు సంబంధించి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము ఉపమానము, ఉపమేయము సంబంధించి చూసుకున్నాము. ఇది కూడా సేమ్ రూల్ గానే ఉంటుంది, కాకపోతే అక్కడ విశేషణ నామవాచకం వచ్చింది, ఇక్కడ ఉపమానము, ఉపమేయం అనేది వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపమానాన్ని బేస్ తీసుకోవాలి. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. ఉపమానం అనేది పూర్వపదంలో ఉంటే పూర్వపద కర్మధారయ. ఉపమానం అనేది ఉత్తరపదలో ఉందంటే మనకి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఇంకా చిగురు కేలు అంటే చేయిని ఏం చేశారు ఇక్కడ, కేలు అంటే చేయి, చిగురు అంటే కేలు, అంటే చేయి అనేది చిగురులా ఉన్నాయంట. అంటే ఏం చేశారు, చేయిని ఏం చేశారు, చిగురులతో పోల్చడం జరిగింది. ఇక్కడే మనకు విశేషణం ఏం రాలేదండి, చూసినట్టయితే చిగురులతో పోల్చడం అనేది జరిగింది. ఇలా పోలిక ఉందంటే మీరు అప్పుడే అర్థం అవ్వచ్చు మీకు దీంట్లో ఉపమానం అనేది ఉందని. ఉపమానం ఏ ప్లేస్ లో ఉంది, చిగురు అనేది ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నామో అది. మీకు గుర్తు గుర్తు చూడండి, ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నామో కదా, దాంతో పోల్చి నా మానం తీస్తున్నాడు అని గుర్తుపెట్టుకోండి. దేనితో పోలుస్తామో అదే ఉపమానం అనేది అవుతుంది. ఇది పూర్వపద ప్లేస్ లో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద అనేది అవుతుంది. నెక్స్ట్ అలాంటి ఎగ్జాంపుల్స్, కలువ కన్నులు. ఇది కూడా చూడండి, మనకి మనకి ఎక్కడ విశేషణం అనేది కనిపించట్లేదు, అంటే కన్నులు అనేటివి కలువలా ఉన్నాయంట, అంటే తామర పువ్వులాగా. కన్నులని దేంతో పోల్చారు, తామర పూలు. ఇక్కడ ఏదైతే పోల్చామో అది ఏమవుతుందంటే ఉపమానం అవుతుంది. సో ఉపమాన పూర్వపద అనేది అవుతుంది కర్మధారయ సమాసము. తేనె మాట, మాటలు అనేటివి తేనెలాగా ఉన్నాయి అని చెప్తున్నారు, అంటే మనకి ఇక్కడ తేనెతో పోల్చడం జరిగింది. తేనె ఏమవుతుంది, ఉపమానం అవుతుంది, పూర్వపద ప్లేస్ లో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. అమృత వాక్కు అంటే అతని మాట అమృతంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ కూడా అమృతంతో పోల్చారు, సో అమృతం అనేది ఉపమానం అవుతుంది, పూర్వపద ప్లేస్ లో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అనేది రైట్ ఆన్సర్. అలాగే ఇంకా చూసుకున్నట్టయితే మనకి కాకి నలుపు, ఆ నలుపు ఎలా ఉంది, కాకిలాగా ఉందంట, కాకి వంటి నలుపు, కాకి అంత నలుపులా ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ కాకితో పోల్చారు ఆ నలుపుని. సో ఇక్కడ ఉపమానం ఏదవుతుందంటే కాకి అనేది అవుతుంది, అంటే పూర్వపద ప్లేస్ లో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏంటి నలుపు అనేది రంగు కదా, విశేషణం కదా అని. నల్ల కాకి అన్నారనుకో, అంటే నల్లదైన కాకి అని అర్థం వస్తుంది, అక్కడ విశేషణం అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇది నలుపు కాకి, కాకి నలుపు అంటే నలుపు ఉన్న కలర్ని కాకితో పోల్చడం జరిగింది. ఇక్కడ తేడా అనేది గమనించారు మీరు, విశేషణంగా అయితే ఇలా యూజ్ చేస్తాము, ఇదైతే మనకి ఉపమానం అంటే పోల్చడం అనేది జరిగింది నలుపుని. నెక్స్ట్ మనం ఏం చెప్పుకుందామంటే ఉపమానం అనేది ఉత్తర పదంలో ఉంటే ఎలా ఉంటుందో చెప్పుకుందాం. సేమ్ సేమ్ రూల్, మనకి ఉపమానం అనేది ఉత్తర పద ప్లేస్ లో ఉంటుంది. చూసినట్టయితే కను తామరలు, మనం చెప్పుకున్నాం కదా తామర కన్నులు అని చెప్పుకున్నాం కదా మనము, సేమ్ అదేమైంది, తామరతో పోల్చింది కన్నులని. ఇక్కడ ఏముంది, ఉపమానం అనేది ఉత్తర పద పూర్వపద ప్లేస్ లో ఉంది కాబట్టి
ఉపమాన పూర్వపదమైంది. ఇక్కడ చూడండి, కన్ను తామరులు, కన్నులు తామరలా ఉన్నాయి. తామరల్లా అంటే పద్మాలంటే మనకు కలువ పువ్వుల్లా ఉన్నాయి అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇదేంటంటే ఉత్తర పదము. పోల్చింది దేంతో, తామరలతో. అంటే ఉపమానం అనేది అవుతుంది. ఉపమానం ఉత్తర పదంలో ఉంది కాబట్టి మనకి ఉపమాన ఉత్తర పద అనేది అవుతుంది ఇది. నెక్స్ట్ అలాగే చూసినట్టయితే తనూలత అంటే ఏంటి, లత అంటే తీగ, తీగ వంటి తనువు కలది. అంటే తీగ వంటి తనువు కలది అంటే ఏంటంటే శరీరము, తీగ లాంటి శరీరం కలది అని. ఇక్కడ శరీరాన్ని తీగలా ఉందని చెప్పి పోల్చారు. ఇట ఉపమానం లత అవుతుంది. సో ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము. ముఖారవిందము చూసినట్టయితే మనము అరవిందము వంటి ముఖము అంటే చంద్రుడు లాంటి ముఖము అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖాన్ని చంద్రుడితో పోల్చారు. సో ఇదేమవుతుంది, ఉపమానం అవుతుంది. చెప్పాను కదా గుడ్డు గుర్తు మీకు, దేనితో అయితే పోల్చిన మానం తీస్తున్నావు ఏంటి అంటాం కదా, దేనితో అయితే పోల్చి మానం తీస్తున్నారు దాన్ని ఉపమానం అనుకోండి. ఇది ఉపమాన ఉత్తర పద ప్లేస్ లో ఉంది కాబట్టి ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అవుతుంది. పాదాంబుజములు, అంబుజం వంటి పాదాలు అంటే మనకు పద్మం వంటి పాదాలు అని వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అంబుజంని ఉపమానం అనుకోవచ్చు, పాదాలతో పోల్చారు కాబట్టి. ఇది ఉపమాన పూర్వపద ప్లేస్ లో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అనేది అవుతుంది. ఇది మనకు సంబంధించి. సేమ్ ఇంకొకటి చూసుకుందాం, శిస్త్ అంటే అయిపోయింది, ఇంకా ఎగ్జాంపుల్స్ అనేవి అయిపోయాయి. ఇంకా మనం చూసినట్టయితే రూపక సమాసం కూడా వీటి కిందకే వస్తుంది. దీన్ని ఏమంటామంటే ఒక రకంగా అవధాన పూర్వపద కర్మధారయ సమాసము అంటాం. అవధాన పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడ చూసినట్టయితే మనకు పైన ఏం చెప్పుకున్నాము, ఉపమానం అనేది పూర్వపద ప్లేస్ లో ఉంటే ఉపమాన పూర్వపద, ఉత్తర పద ప్లేస్ లో ఉంటే ఉపమాన ఉత్తర పద. అదే రెండిట్లోనూ భేదం అని చెప్పుకున్నాం కాబట్టి మనకి ఉపమానము ఉపమేయం అనేది ఏర్పడ్డాయి. అలాగే భేదం ఏం చెప్పకుంటే ఏమవుతుంది, ఉపమానము ఉపమేయం అనేది సమానం అవుతాయి. అంటే రెండిటికీ భేదం ఉన్నా కూడా అభేదం చెప్పడము, భేదం లేదని చెప్పడము. అదే ఏమవుతుంది మనకి, రూపక సమాసం అనేది అవుతుంది. రూపక సమాసం అంటే అదే కదా, రూపకాలంకారం ఏం చెప్తాము, భేదం ఉన్నా భేదం లేకుండా చెప్పడము. అంటే రెండు ఈక్వల్ గానే ఉంటాయి మనకు. ఈక్వల్ గా అంటే భేదం ఉన్నా భేదం లేనట్టు చెప్తారు. ఆమె ముఖం చంద్రబింబమే అంటే భేదం ఉంది ముఖానికి చంద్రబింబానికి, కానీ భేదం లేనట్టు చెప్పడం. ఇదే మనం ఏమనుకుంటాం, రూపక అలంకారం అంటాం. సేమ్ అదే అండి సమాసంలో కూడా, సమాసం కూడా అంతే. ఇప్పుడు సమాసం కూడా అంతే, సేమ్ ప్రాధాన్యత అనేది ఉంటుంది. అంటే భేదం ఉన్నా కూడా భేదం లేనట్టు చెప్తారు. దేంతో దేంతో పోలిక అనేది ఉండదు, రెండు ఒకటే అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. విద్య అనేది ధనము, విద్యా ధనము చూడండి, విద్య అనేది ధనము. అనేది వచ్చిందంటే మనకి రూపక సమాసము, ఇలా అని చెప్పుకోవచ్చు. విద్యకు ధనానికి పోలిక ఉంది కానీ ఏం చెప్పారు, విద్యనే మనకు ధనము, విద్య అనేది ధనము, విద్య అనేది ధనం మనకి అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి. ఇక్కడ చూసినట్టయితే మనము ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. ఇది కూడా అంతే అండి, సాంస్క్రిట్ లో నుంచి రావడం జరిగింది. రూపక సమాసం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే సాంస్క్రిట్ లో నుంచే రావడం అనేది జరిగింది. అనడి అంటే ఏమని అర్థం అంటే ఏవా అని అర్థము. అందుకే మనం దీన్ని ఏమన్నాము, అవధాన పూర్వపద కర్మధారయ సమాసము అని అనడం జరిగింది. ఈ ఏవానే ఏమని పిలుస్తామంటే మనము అవ ధారణార్థకం అని పిలుస్తాం. దేన్ని, ఏవాని. ఇలా అవధారణార్థకం అంటే ఏంటంటే ఉపమేయానికి ఉపమానానికి పోలిక ఉన్నా కూడా లేదు అని చెప్పి నిర్ధారణ చేసి చెప్తాం చూడండి. దాన్ని ఏమంటామంటే అవధారణార్థకము, అవధారణార్థకం అంటాం. అందుకే దీన్ని ఏమంటాం సమాసాన్ని, అవధాన పూర్వపద కర్మధారయ సమాసము అని కూడా అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది. హృదయ సాగరము, హృదయం అనేది సాగరము అని రాయడం జరుగుతుంది. అంటే హృదయ సాగరము అంటే హృదయం అనేది సాగరంతో భేదం ఉన్నా భేదం లేనట్టు చెప్పారు. హృదయం అనేది సాగరము అని, అంటే హృదయం అనేది సాగరము అని విడదీసి రాయడం జరుగుతుంది. ఇలాంటివి మనకు చాలా వచ్చాయండి మనకు లెసన్స్ లో, పోయమ్స్ లో ఎక్కువ రావడం జరిగింది. మన టెక్స్ట్ బుక్స్ కానీ చూసి చదివినట్టయితే మనం ఆల్రెడీ థర్డ్ నుంచి సిక్స్త్ వరకు పెట్టాము, మరి సెవెంత్ ఎయిత్ ఓల్డ్ అనేది పెట్టాం కాబట్టి ఇప్పుడు మనకు ఓల్డ్ అవసరం లేదు.
సెవెంత్ ఎయిత్ న్యూ కావాలి, మరియు నైన్త్ టెన్త్ అయితే మారలేదు కాబట్టి ఓల్డ్ చదవచ్చు. థర్డ్ నుంచి సిక్స్త్ న్యూ పెట్టాం కదా, దాంట్లో కూడా ఉన్నాయి. నైన్త్ టెన్త్ కూడా పెట్టాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. నైన్త్ క్లాస్ వినని వాళ్ళు ఉంటే వినండి. లెసన్స్ చదివిన లెసన్స్ లో కూడా నేను చెప్పడం జరిగింది, ప్రతీది సమాసము సంధి కూడా అక్కడ చదివినా మీకు కవర్ అయిపోతాయి ఇవి. నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే ఇవన్నీ లెసన్స్ లోవి అండి. హృదయ సాగరం అని, సంసార సాగరము, సంసారానికి సాగరానికి తేడా ఉన్నప్పటికీ సంసారమే సాగరము అని చెప్పారు. అంటే సంసారం చేయడం సాగరాన్ని ఈదినట్టు అని, సంసారమే సాగరము అని చెప్పారు. అంటే సంసారం అనేది సాగరము, ఇది కూడా రూపక సమాసమే అవుతుంది. అజ్ఞాన తిమిరము, అజ్ఞానం అనేది తిమిరము. నెక్స్ట్ మత పిశాచి, మత అనేది పిశాచి. మతానికి పిశాచికి తేడా ఉన్నప్పటికీ ఈ మతం అనేది పట్టుకుంటే మనకి పిశాచి లాగా పట్టుకున్నట్టు అని చెప్పి మతానికి పిశాచికి తేడా ఉన్నా లేదంటూ చెప్పడం జరిగింది. నెక్స్ట్ దయాభరణము, దయా అనేది భరణము. నెక్స్ట్ కృపారసం, కృపా అనేది రసం. కీర్తికాయం, కీర్తి అనేది కాయము. నెక్స్ట్ ఇవి మనకు సంబంధించి. దీంతో మనకి ఏమైందంటే మనకి దీంతో మనకు సిక్స్ అనేటివి కంప్లీట్ అయ్యాయి కర్మధారయ సమాసంలో. ఇంకొకటి ఉంది, మనం దాని గురించి చెప్పేసుకుంటే మనకు కొంత డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. దీంట్లో ఉన్నటువంటి ఇంకొక కర్మధారయ సమాసం ఏమిటంటే సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. విన్నాం కదా మనము, అను పేరు గల అని వచ్చిందంటే అవన్నీ ఏమవుతాయి, సంభావన పూర్వగల అని అవుతాయి. దీంట్లో మెయిన్ దేనికి దేనికి ఇస్తారంటే ప్రాధాన్యత సంజ్ఞానామం. సంజ్ఞానామం అంటే వ్యక్తుల పేర్లు కానీ, ఏదైనా ప్లేస్ పేరు కానీ, దేశం పేరు కానీ ఉండడము. అదే సంఖ్యా వేరు సంజ్ఞా వేరు అండి. సంఖ్యామానం అంటే సంఖ్యానామం అంటే ఏంటి, రెండు మూడు నాలుగు ఇలాంటి సంఖ్యానామం అవుతాయి. అదే ద్విగు సమాసం కిందకి వస్తుంది. ఇక్కడ సంజ్ఞానామం అంటే పేరు గలది, పేరుండేది. ఇక్కడ చూసుకుందాం మనము. వాల్మీకి మహర్షి అంటే వాల్మీకి అను పేరు గల మహర్షి. నెక్స్ట్ భారతదేశం, ఈ మన ఈ కూడా మనకు లెసన్ లో రావడం జరిగింది. భారత అను పేరు గల దేశము, ఆంధ్ర రాష్ట్రము, ఆంధ్ర అను పేరు గల రాష్ట్రము. నెక్స్ట్ అలాగే ఆంధ్ర భాష, ఆంధ్ర అను పేరు గల భాష. ఇవన్నీ మనకు దీని కిందకే వస్తాయి. గంగా నది, గంగాను పేరు గల నది. మనకు ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి. ఇప్పుడు నదులు అన్నింటిలో చాలా రకాలుగా ఉన్నాయి, రకాల్లో ఒక రకం పేరే గంగా, గంగా నది. ఇలాగ ఎక్స్పెషల్ గా చెప్పడం దాన్ని ఇలా యూజ్ చేయొచ్చు. అంటే సంజ్ఞానామము, ఇది మనకు సంబంధించి సంజ్ఞానామం గురించి. నెక్స్ట్ మనము ద్విగు వాటి గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ మనము ద్విగు సమాసం చెప్పుకుందాం. థర్డ్ ద్విగు సమాసము పైన చెప్పుకున్నాం కదా మనము. సంజ్ఞానామం అంటే ఏంటి, పేర్లు అనేవి రావడం జరుగుతుంది. దేశాల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, మనుషుల పేర్లు కానీ, నదుల పేర్లు కానీ, సరస్సుల పేర్లు కానీ, సముద్రాల పేరు కానీ, ఇలాంటివన్నీ. నెక్స్ట్ సంఖ్యానామం అంటే ఏంటంటే నెంబర్స్ రావడం, ఒకటి రెండు మూడు నాలుగు, మూడు కన్నులు లేదా నాలుగు అని రావడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాము. నవరసాలు, ఇది చెప్పటి నుంచో వింటున్నాం మనము. అంటే ఏంటి, తొమ్మిది సంఖ్య గల రసాలు. ఇక్కడ నైన్ అంటే సంఖ్య అనేది వచ్చింది, సో ద్విగు సమాసం అవుతుంది. నెక్స్ట్ పంచ పాండవులు అంటే ఐదు సంఖ్య గల పాండవులు. నెక్స్ట్ చూసినట్టయితే ఇది కూడా మనకు సంఖ్య కాబట్టి ద్విగు సమాసం అవుతుంది. నెక్స్ట్ నవధాన్యాలు, తొమ్మిది సంఖ్య గల ధాన్యాలు, ఇది కూడా మనకు సంఖ్య అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాము. నల్దిక్కులు, నాలుగు సంఖ్య గల దిక్కులు అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ ముల్లోకాలు, మూడు సంఖ్య గల లోకాలు, ముల్లోకాలు. షడ్ రుచులు, ఇది కూడా మనకు లెసన్ లోనే ఉంది. ఆరు సంఖ్య గల రుచులు. నెక్స్ట్ సప్త ఋషులు, ఏడు సంఖ్య గల ఋషులు లేదా సప్తులైన ఋషులు అనైనా చెప్పచ్చు. నెక్స్ట్ ఇది మనకు ద్విగు సమాసానికి సంబంధించి. నెక్స్ట్ ఫోర్త్ది ద్వంద్వ సమాసము.
ద్వంద్వ సమాసం చూసినట్టయితే మనకి ద్వంద్వ సమాసం చెప్పాం కదా, ఉభయ పద అర్థం అనేది ఈక్వల్ గా ఉంటుంది. ఉభయ పద సమానం అంటే రెండు పదాలకి సమానంగా ఉంటుంది ప్రాధాన్యత. ఆ రెండు పదాలు కూడా ఏమై ఉండాలి, నామవాచకాలే అయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకి రామ లక్ష్మణులు, రాముడు లక్ష్మణుడు ఏమవుతుంది, రాముడు అనేది నామవాచకమే, లక్ష్మణుడు అనేది నామవాచకమే. సో ఇది ద్వంద్వ సమాసం అవుతుంది. అన్నాదమ్ములు ఏమవుతుంది, అన్న తమ్ముడు. తల్లిదండ్రులు, తల్లి తండ్రి. ఇక్కడ మనం విడగొట్టినప్పుడు చూసినట్టయితే మనకి రాముడు లక్ష్మణుడు తల్లి తండ్రి. విడగొట్టేటప్పుడు మనకి విగ్రహ వాక్యంలో, ద్వంద్వ సమాసంలో విగ్రహ వాక్యంలో ఏం కనిపిస్తుందంటే ఏకవచనం అనేది కనిపించడం జరుగుతుంది. అలాగే మనం కలిపినప్పుడు ఏం కనిపిస్తుందంటే బహువచనం అనేది కనిపించడం జరుగుతుంది. రామ లక్ష్మణులు, అన్నాతమ్ములు, తల్లిదండ్రులు. చాలా చాలా ఇంపార్టెంట్ రూల్ ఇది. అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ద్వంద్వ సమాసంలో విగ్రహ వాక్యంలో ఏ వచనం అనేది కనిపిస్తుంది అంటే ఏకవచనం. అదే ఇక్కడైతే సమాస పదం కలిపినప్పుడు బహువచనం అనేది కనిపించడం జరుగుతుంది. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఏముందంటే మనకి బహుపద ద్వంద్వ సమాసం, సేమ్ అదే అండి. బహుపద ద్వంద్వ అంటే ఏం లేదు మనకి. ఇప్పుడు రామ లక్ష్మణుడు ఉన్నాయి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఇక్కడ చూడండి, రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు, 1 2 3 4 నలుగురు అనేటివి రావడం జరిగింది. అంటే ఒకటి రెండు కన్నా రెండు పేర్లు ఉంటే ద్వంద్వ కిందికి తీసుకుంటాం. అంటే ద్వా అంటే ఏంటి, ద్వంద్వ అని గుర్తుపెట్టుకోండి. రెండు కన్నా ఎక్కువ ఉన్నాయనుకో, 2 or more అంటే రెండు ఉండకూడదు, రెండు కన్నా ఎక్కువ ఉండాలంటే 3 కానీ 4 కానీ 5 కానీ అలాగ పేర్లు ఉన్నాయంటే ఏం చేస్తాము, బహుపద ద్వంద్వ సమాసం అంటాం. అంటే బహు అంటే దండిగా ఉన్నాయి, అనేకము అని బహుపద ద్వంద్వ సమాసం అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. నెక్స్ట్ సామ దాన వేద దండోపాధ్యాయులు అంటాం కదా, సామము దానము వేదాలు దండన అనేటివి. ఇవి కూడా బహుపద ద్వంద్వ సమాస కిందకే వస్తాయి. నెక్స్ట్ మనం ఏం చెప్పుకుందామంటే బహువ్రీహి సమాసము, బహువ్రీహి సమాసము. ఇవి చాలా ఎక్కువ ఉంటాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా కన్ఫ్యూజ్ అనేది కాకూడదు. నెక్స్ట్ దీన్ని ఏమంటారంటే మనకి అన్య పదార్థ ప్రధానం అని అంటాం. అంటే మనకు సమాసం అనేది సమాసం అనేది ఉంది. మనకి ఏమొస్తుంది దీన్ని విడగొట్టినప్పుడు, వేరే అర్థం అనేది వస్తుంది. అంటే ఉన్న అర్థం రాకుండా అన్య పదార్థం అంటే వేరే రకమైనటువంటి అర్థం రావడము, వేరే పదార్థం రావడము. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు త్రినేత్రుడు. చూడండి ఏమవుతుంది, 3 కన్నులు కలవాడు. ఎవడు, శివుడు. ఇక్కడ చూడండి, ఇచ్చిందేమో త్రినేత్రుడు అని ఇస్తే మనం ఎక్కడ ఏమన్నా పై సమాసాలలాగా విడగొట్టకుండా 3 కన్నుల కలవాడు అని విడగొట్టి మనకు పేరేమో వేరే వాళ్ళు వచ్చింది, శివుడు అని రావడం జరిగింది. అంటే వేరొక రూపమే అవి ఉండొచ్చు, కానీ ఇక్కడ మనకు ఉండడానికి ఇక్కడానికి మ్యాచ్ అనేది ఉండదు పేరు. అలాగ మనకి వేరే పదం రావడమే అన్య పదార్థ ప్రధానం అని అంటాము. మరి ఇంకొక రూల్ ఏంటంటే దీంట్లో కలది కలవాడు అనేది రావడం జరుగుతుంది. కలది కలవాడు, ఆడవాళ్ళ గురించి చెప్పేదైతే కలది అని వస్తుంది, మగవాళ్ళ గురించి అయితే కలవాడు అని వస్తుంది. ఇలా కలది కలవాడు ఉన్నా కూడా మనము బహువ్రీహి అనొచ్చు, 3 కన్నుల కలవాడు. చూడండి బహువ్రీహి. నెక్స్ట్ దీన్ని ఇంకా ఇంకా చూసుకున్నట్టయితే మనకు చతుర్ముఖుడు. చతుర్ముఖుడు అంటే 4 ముఖాలు కలిగిన వాడు, 4 ముఖాలు కలవాడు. ఎవరు, బ్రహ్మ. ఒక రకంగా చెప్పాలంటే ఉత్పత్తర్థాలన్నీ దీని కిందకే వస్తాయండి. ఉత్పత్తర్థాలు చూడండి, ఇప్పుడు త్రినేత్రుడికి ఉత్పత్తర్థం ఏమవుతుంది, 3 కన్నులు కలవాడు శివుడు అని రాస్తాము. చతుర్ముఖుడికి అంతే. అలాగ ఉత్పత్తర్థాలు ఆల్మోస్ట్ దీని కిందకే వస్తాయి. దశకంఠవుడు అంటే 10 తలలు కలవాడు. ఎవడు, రావణుడు. ఇలాగైనా చెప్పచ్చు, కలవాడు అని వచ్చింది కాబట్టి. నెక్స్ట్ అలాగే ఓన్లీ ఎగ్జాంపుల్ చూసుకుందాము. ధనుర్బాణపాణి, ధనుర్బాణము ధరించువాడు, పాణిని ధరించువాడు ఎవరు, శ్రీరాముడు. వృకోధరుడు అంటే తోడేలు, వృకో అంటే తోడేలు, చర్మం ధరించినవాడు. నెక్స్ట్
నెక్స్ట్ వేరే చూసుకుందాం. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి కడలి రాచులి లక్ష్మీదేవి కింద అర్థం అవుతుంది వస్తుంది. నెక్స్ట్ పూబోడి నీలవేణి అల్లరు బోడి ఇలాంటివన్నీ ఏమైతాయంటే మనకి ఇలాంటివన్నీ కలది, ఇవన్నీ ఆడదు చూడండి, కలది కలది అనే వస్తుంది లాస్ట్ లో. ఇలాగ కలది గాని కలవాడు కాని వచ్చాయంటే మనకి ఇవన్నీ ఏమవుతాయంటే బహురేఖి సమాసం అనేది అవుతుంది. ఇది ఉత్పత్తి అర్థాలు చూసుకున్నట్టయితే ఉత్పత్తి అర్థాలు సరిపోతుంది. పూబోడి కలబో అలరు బోడి నీలవేణి ఇలాంటివన్నీ వీటన్నిటికి ఉత్పత్తి అర్థాలు రాసినా కూడా మనకు సేమ్ అదే అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూసుకున్నట్టయితే లాస్ట్ దీంతో మనకి సమాసాలు అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అవ్యయీ భావ సమాసము చూసినట్టయితే మనకి దీన్ని చూసినట్టయితే అవ్యయాలు అనేటివి రావడం జరుగుతుంది ఎక్కువ, అందుకే అవ్యయీ భావ అంటాము. అవ్యయాలు అంటే ఏంటివి అంటాము, అనూని అవయవమే అంటాము, అప అభి యదా సర్వదా క్వచిత కేవలం ప్రతి ఇలాంటివన్నీ ఏమవుతామంటే అవయవాలు అని అంటాము. వీటన్నిటిని అవయవాలు కనుక వచ్చిందంటే మనకి ఏమవుతుందంటే అవ్యయీ భావ సమాసం అనేది అవుతుంది. అను అంటే చెప్తాను చూడండి మీకు కొంచెము, ప్రతి అంటే ప్రతి దినము ప్రత్యక్షము అనేటివి. ప్రతి దినం అంటే ఏంటి, దినం దినం ప్రతిదినం, ఇక్కడ ప్రతి అనేది వచ్చింది అంటే అవయవము. నెక్స్ట్ అణుతో ఏమున్నాయంటే మనకి అనుకూలము అనురూపము అనుదినము దినం దినం అనుదినం అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ యథావిధి చూడండి, యథావిధి యథాతో యథావిధి యథాశక్తి అనేటివన్నీ అవుతాయి. నెక్స్ట్ ఇది మనకు సంబంధించి దీనికి ఇంకా మనం ఏమున్నాయంటే ఒకసారి ఎగ్జాంపుల్స్ కనుక పూర్తిగా చూసుకున్నట్టయితే దానికి ఒక మీనింగ్ చూడండి. ఇది పూర్వపదము ఇది పరపదము అనుకున్నట్టయితే ఇక్కడ ప్రధానంగా పూర్వపదమే ప్రధానంగా కలిగినటి కూడా ఏమైతాయంటే అవ్యయ భావ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనము అనుకూలము, ఇక్కడ అను అనేది ఏంటి అవ్యయము, అవ్యయం అనేది పూర్వపదంలో వచ్చింది చూడండి. నెక్స్ట్ ఇక్కడ అనుదినము దినం దినం అనేది రాస్తాము. ఇక్కడ కదా మనకు అను అనేది ప్రధానంగా ఎక్కడ వచ్చింది, పూర్వపదంగా వచ్చింది. అవయవం అనేది పూర్వపదంగా కలిగింది, ఇవన్నీ అవయవాలు అంటాము. నెక్స్ట్ ప్రతిదినం దినం దినం ప్రత్యక్షం లేదంటే అక్షులకు సమీపంలో రాయచ్చు ప్రత్యక్షం అంటే. ఇక్కడ ప్రతి అనేది కూడా మనకి అవయవమే అవుతుంది. నెక్స్ట్ అబాల గోపాలం ఇది కూడా అవయవమే అవుతుంది. ఎలా అంటారా, అబాల అంటే ఏంటి పిల్లలు, గోపాలం అంటే పెద్దవారు, పిల్లల నుంచి పెద్దవారి వరకు అంటే అంతా అని అర్థం వస్తుంది. అంతా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంతా, లేదా సమస్తం అనే అర్థంగానే వచ్చిందంటే సమస్తము అంతా మొత్తము అనే అర్థంగానే వచ్చిందంటే అవి కూడా అవ్యయీ భావ సమాసాలే అవుతాయి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి అపాద మస్తకము పాదాల నుంచి నెత్తి వరకు అంటే మస్తకం అంటే పైన తల మీద ఉండేది అపాద మస్తకము, ఇక్కడ కూడా మొత్తం అనే మీనింగ్ లో వస్తుంది. నెక్స్ట్ స కుటుంబము అంటే కుటుంబం మొత్తము, ఇది కూడా మనకి అవ్యయీ భావ సమాసం కిందకే వస్తుంది. ఇది మనకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇంత సమాసాలన్నీ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఎక్కువ చెప్పుకోవడం జరిగింది మీకు బాగా గుర్తుంటుందని. ఆల్రెడీ ఎవరైనా వీడియోస్ ఆల్రెడీ గ్రామర్ అనేది పెట్టడం జరిగింది, వినని వాళ్ళు ఉంటే వినండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేమేం వీడియోలు పెట్టే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆల్రెడీ పిఐఏ సబ్జెక్ట్స్ అనేది ఆర్టికల్స్, వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య మరియు ఇస్లాం విద్య అనేది పెట్టడం జరిగింది, వినని వాళ్ళు ఉంటే వినేయండి. గ్రామర్ పార్ట్ అంతా ఇలాగా పెట్టుకోవడం జరుగుతుంది. మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది, ఇలా చెప్పేటప్పుడు మీరు కూడా చాలా యూజ్ అవుతుంది. ఎన్ని అన్ని సమాచారాన్ని కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకో టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.